వాళ్ళన్నా చేయలేని విధంగా జన్మభూమి జరిగించారంటే దట్ ఈస్ ది గ్రేట్ అచీవ్మెంట్. వాళ్ళన్నా నాకు చెప్పారు, మా పుల్లారావు కూడా అన్నాడు పోతుంటే, ఏం పుల్లారావు ఎట్టుందని అడిగాను. సార్ టూ ఫ్రీక్వెంట్గా పోతానేమో సార్ అన్నాడు. కానీ నేను అన్నాను కాదు పోవాలన్నాను. దట్ ఈస్ ది అచీవ్మెంట్. ఎలక్షన్ల ముందు ఎవరు సాహసం చేయరు, గొడవలు చేస్తారు, భయపడతారు. కానీ నాకు ఒక నమ్మకం, నేను తప్పు చేయలేదు, మంచి చేశాను, ప్రజలు ఆశీర్వదిస్తారు అనే నమ్మకంతో పోయా. ఆ నమ్మకమే ఈరోజు జన్మభూమి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. మళ్ళా ప్రజలందరూ కలిసి 19-24 మధ్యలో ఏమేం చేయాలో ఇదేళ్ళకు ఒక ప్రణాళిక తయారు చేసుకున్నారు. వాళ్ళ ప్రణాళికలన్నీ అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా. జిల్లా, స్టేట్, బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్, మీరు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి చెందిన ప్రాంతానికి, అభివృద్ధి చెంది బ్యాక్వర్డ్కి 8 times 10 times డిఫరెన్స్. మన దగ్గర ఓన్లీ 2 times డిఫరెన్స్. శ్రీకాకుళం వర్సెస్ టు కృష్ణ, శ్రీకాకుళం 191,000 అయితే దాంట్లో 88,000 శ్రీకాకుళం ఉంది. ఆ రేంజ్కి వచ్చాం. ఇప్పుడు శ్రీకాకుళం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం, శ్రద్ధ పెడతాం. అదే మాదిరిగా ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ అత్యంత ధనికులు ఉన్నారు, అత్యంత పేదరికం ఉంది. ఆ పేదరికం ఉన్నప్పుడు మీరు టెస్ట్ నిలున్నారు. ఇలాంటి అభాగ్యులు చాలామంది ఉన్నారు. మనం ఇచ్చే 3,000తోనూ, మళ్ళీ ఇద్దరుంటే ఇద్దరికి ఇచ్చిన డబ్బులతోనూ మనిషి మనిషిగా బ్రతికేదానికి అక్కడే మానవత్వం. ఆ మానవత్వంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ గివింగ్. ఎందుకు నరేంద్ర మోడీకి మనసు రాలేదు నేను అడుగుతున్నా. దేశంలో పేదవాళ్ళు లేరా? మీకు బాధ్యత లేదా? ఎందుకు ఇవ్వకూడదు మీరు? ఎందుకు ఇవ్వరు మీరు? ఎందుకు ఆలోచన రాలేదు? ఎవరికి ఆలోచించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఫస్ట్ సంక్షేమ కార్యక్రమాలకు ఆరాధ్యుడు ఎన్టీ రామారావు గారు. దేశంలో ఫస్ట్ టైం 2 రూపాయల కేజీ బియ్యం ఇస్తే ఇది అణు ఉత్పాదక కార్యక్రమం, పేదవాడికి తిండి పెట్టకూడదని ఆ రోజు మేధావులు చెప్తే ఆయన ఒకే మాట అన్నాడు. ఈ 2 రూపాయల కేజీ బియ్యం కూడా మానవ వనరుల అభివృద్ధికి దోహదం చేసే తప్ప ఇంకోటి కాదు. ఇట్ ఈస్ ద హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని ప్రూవ్ చేశాడు. ఇది అణు ఉత్పాదక కాదు, మానవత్వం. అందుకే ఆయన ఒక మాట చెప్పాడు, మీరు ఏ ఈజం అంటే, ఆయన ఒకే మాట చెప్పాడు, కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం నాకు తెలియదు, నేను చదువుకునే సమాజంలో చదువుకున్నాను, నా ఇజం హ్యూమనిజం అని చెప్పాడు. మానవత్వమే ఆర్థిక వ్యవస్థకు మూలాధారమని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ రామారావు గారు. అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన ఒకరోజు చెప్పాడు, పేదవాడు కూడా పర్మనెంట్ హౌస్లో ఉండాలి అని పూరిళ్ళు గుడిసెలు తీసేసి పర్మనెంట్ ఇళ్లకు శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఐఎమ్ ప్రౌడ్, ప్రతి ఒక్కరికి పర్మనెంట్ ఇల్లు కలిగాను, స్టాచ్యులేషన్ ఇస్తాను. ఈ రాష్ట్రంలో ఇల్లు లేదు అనుకుంటాం, ఇల్లు కావాల్సినందరికీ ఇల్లు ఇస్తే కట్టిస్తాం. రెండోది, ఈ రాష్ట్రంలో పేదరికం అనే మాట లేకుండా పేదరికం నిర్మూలన చేస్తాం. ఈ రాష్ట్రంలో హంగర్, ఆకలి అనే మాట రాకుండా ప్రతి ఒక్కరికి తిండి పెట్టే బాధ్యత తీసుకుంటాం. దట్ ఈజ్ అవర్ అచీవ్మెంట్, దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. కడవాడు ఎవరు చేయలేని పని తెలుగుదేశం పార్టీ ఆ రోజు స్టార్ట్ చేశాం. ఈరోజు దేశానికి ఒక ఆదర్శంగా నిలబడే పరిస్థితికి వచ్చాం. భవిష్యత్తులో సంక్షేమానికి, అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఒక ట్రెండ్ సెట్టర్గా ఉంటుంది దేశంలోని. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.